చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ తూర్పుగోదావరి జిల్లా జనసేన నాయకులు బ్రాహ్మిణిని కలిసి సంఘీభావం తెలిపారు. అనంతరం ఏపీ రాజకీయ పరిస్థితులపై చర్చించారు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఎవరూ ఎప్పుడూ చూడలేదన్నారు బ్రాహ్మిణి. చంద్రబాబుపై కేసు విషయంలో అన్ని డాక్యుమెంట్లు రిపోర్టులు తాను పరిశీలించానని, చంద్రబాబు తప్పు చేసినట్లు చిన్న ఆధారం కూడా ఎక్కడా లేదన్నారు. రాజకీయ కక్ష తప్ప ఈ కేసులో మరొకటి కాదన్నారు. ఈ స్థాయిలో విద్వేష రాజకీయాలు ఎప్పుడూ లేవని బ్రాహ్మిణి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు లేవని, గంజాయి డ్రగ్స్ మాత్రమే ఉన్నాయన్నారు. తెలుగుదేశం జనసేన రెండు పార్టీల నుంచి సమన్వయ కమిటీ ఏర్పాటుపై లోకేష్ చర్చిస్తున్నారంటూ తనను కలిసిన జనసేన నేతలకు తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు రెండు పార్టీలు అన్నదమ్ముల్లా కలిసి పోరాడాలన్నారు. స్వయంగా వచ్చి సంఘీభావం తెలిపిన జనసేన నేతలకు, అండగా నిలబడుతున్న పార్టీ కార్యకర్తలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ తూర్పుగోదావరి జిల్లా జనసేన నాయకులు బ్రాహ్మిణిని కలిశారు, సంఘీభావం తెలిపారు. అనంతరం ఏపీ రాజకీయ పరిస్థితులపై చర్చించారు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఎవరూ ఎప్పుడూ చూడలేదన్నారు బ్రాహ్మిణి. చంద్రబాబుపై కేసు విషయంలో అన్ని డాక్యుమెంట్లు రిపోర్టులు తాను పరిశీలించారని, చంద్రబాబు తప్పు చేసినట్లు చిన్న ఆధారం కూడా ఎక్కడ లేదన్నారు. రాజకీయ కక్ష తప్ప ఈ కేసులో మరొకటి కాదన్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ని అడిగి తెలుసుకుందాం. సతీష్, బ్రాహ్మిణితో జనసేన నాయకులు భేటీ అయినట్లుగా తెలుస్తోంది, ఎవరెవరు కలిశారు, ఏం మాట్లాడారు అనే వివరాలు ఏమైనా తెలుస్తున్నాయా? డీటెయిల్స్ ఏంటి? నందు, ముఖ్యంగా ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు రాజమహేంద్రవరం సంబంధించి నా బ్రాహ్మణి అలాగే నాడ భువనేశ్వర్ తో కూడా మొత్తం జనసేన నాయకులు అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షులు కందుల దుర్గితో పాటు, అలాగే రాజానగరం ఇన్ఛార్జ్ బత్తుల బలరామకృష్ణ, అలాగే రాజమండ్రి ఇన్ఛార్జ్ అనుష్య సత్యరాంతో పాటు వీళ్ళందరూ పూర్తిగా కూడా వెళ్ళి వాళ్ళందరూ కూడా మద్దతు తెలపడం జరిగింది. దాదాపు అక్కడ సంబంధించి కూడా పూర్తిగా రాక్షస పాలన, అంటే ఇది రాష్ట్రం మీద ఇంటి ప్రభుత్వం మీద కూడా పూర్తిగా కూడా మండిపడ్డ పరిస్థితి అని చెప్పవచ్చు. అయితే రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు లేవని, అలాగే డ్రంగే గంజాయితో పాటు డ్రగ్స్ మాత్రమే ఉన్నాయని చెప్పేసి అని పూర్తిగా కూడా, దాంతో పాటు లోకేష్ పై ఎటువంటి ఆరోపణలు చేసినా, అలాగే చంద్రబాబు పై ఎటువంటి ఆరోపణలు చేస్తారని ముఖ్యంగా జనసేన అండగా ఉంటుందని చెప్పడంతో పాటు కూడా, మరీ ముఖ్యంగా చూస్తుంటే ఒక మరో వారం రోజుల్లో కూడా యువగలం పాదయాత్ర అయితే మాత్రం ప్రారంభిస్తామని చెప్పేసి ఇప్పుడే లోకేష్ సంబంధిత టీడీపీ శ్రేణి కూడా చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే యువగలం ఎక్కడైతే ఆపారో రాజవాల దగ్గర నుంచి, మళ్ళీ అక్కడి నుంచి యువగలం స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా జనసేన సంబంధించి నాయకులు, అంటే జనసేన ఇన్ఛార్జీలు కూడా వాళ్ళతో యువగలంలో ఒక అడుగు వేసి వాళ్ళతో పాటు కూడా ముందుకు వెళ్తామని చెప్పేశారు కూడా. ఈరోజు జనసేన సంబంధించిన నాయకులు ఎవరైతే ఉభయ గోదావరి జిల్లా అధ్యక్షులు ఎవరైతే కందులు దుర్గేష్ కూడా వాళ్ళతో చెప్పడంతో టీడీపీ శ్రేణులు అందరూ కూడా ఒక పక్క ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్ కూడా ఇప్పటికి దాదాపు ఎప్పుడైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంఘీభావం జరిగితే పొత్తులో భాగంగా ముందుకు వెళ్తామని ఎప్పుడైతే ప్రకటించారో, ప్రకటించిన అనంతరం కూడా ఎక్కడికెక్కడ ప్రతి నియోజకవర్గంలో కూడా టీడీపీ నాయకులతో పాటు జనసేన నాయకులందరూ కూడా వాళ్ళు రిలే నిరాహాధ్యక్షులకు సంబంధించి వీళ్ళందరూ కూడా వీళ్ళ సంఘీభావం జరపడంతో పాటు కూడా టీడీపీకి ఎక్కడెక్కడ అందగా ఉండడంతో పాటు కూడా వాళ్ళకి జనసేనకి అందరూ కూడా తోడుగా ఉండడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే దాదాపు ఈ రోజు కూడా మధ్యాహ్నం 3 గంటలకి జనసేన సంబంధించి ముఖ్య నాయకులు అందరూ కూడా వచ్చి మరోసారి బ్రాహ్మణికి భువనేశ్వరికి కూడా సంఘీభావం కలపడం జరిగింది. నందు, రైట్, థ్యాంక్ యూ సతీష్. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ తూర్పుగోదావరి జిల్లా జనసేన నాయకులు బ్రాహ్మిణిని కలిసి సంఘీభావం తెలిపారు. అనంతరం ఏపీ రాజకీయ పరిస్థితులపై చర్చించారు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఎవరూ ఎప్పుడూ చూడలేదన్నారు బ్రాహ్మిణి. చంద్రబాబుపై కేసు విషయంలో అన్ని డాక్యుమెంట్లు రిపోర్టులు తాను పరిశీలించానని, చంద్రబాబు తప్పు చేసినట్లుగా చిన్న ఆధారం కూడా ఎక్కడా లేదన్నారు. రాజకీయ కక్ష తప్ప ఈ కేసులో మరొకటి కాదన్నారు. ఈ స్థాయి విద్వేష రాజకీయాలు ఎప్పుడూ లేవంటూ బ్రాహ్మిణి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు లేవని, గంజాయి డ్రగ్స్ మాత్రమే ఉన్నాయన్నారు. తెలుగుదేశం జనసేన రెండు పార్టీల నుంచి సమన్వయ కమిటీ ఏర్పాటుపై లోకేష్ చర్చిస్తున్నారంటూ తనను కలిసిన జనసేన నేతలకు తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు రెండు పార్టీలు అన్నదమ్ముల్లా కలిసి పోరాడాలన్నారు.
స్వయంగా వచ్చి సంఘీభావం తెలిపిన జనసేన నేతలకు, అండగా నిలబడుతున్న పార్టీ కార్యకర్తలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు.